జిల్లా ఏజెన్సీ ప్రాంతం స్థానిక పాడేరు ఐటీడీఏపీఓ రోనం గోపాలకృష్ణపై నేడు గత రెండు రోజులుగా అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు తడపర సురేష్ గారు అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇది నిజమా కాదా? అసలు ఐటీడీలో ఏం జరుగుతుంది? గిరిజనులు అంటే పక్షపాతం చూపిస్తున్నారా ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకున్నారు. మీరు ఐటీడీఏపీఓని వ్యతిరేకించడానికి గల కారణం ఏంటి? నా పేరు తడపారికి సురేష్ కుమార్. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అరకు పార్లమెంట్ ప్రెసిడెంట్. నెక్స్ట్ ఆదివాసీ ప్రజానికం తరపున ఆదివాసీ ప్రజానికానికి నేను అనేక ప్రజా సంఘాలలో పనిచేసినటువంటి వ్యక్తిగా ఈరోజు నాకు వ్యక్తిగతంగా నాకు కానీ పీఓ కానీ ఎటువంటి ఇది లేదు. కానీ ఐటీడీఏ పీఓ వ్యవహార శైలి చూస్తే ఐటీడీఏ పీఓ ఆయన ఇంతకుముందు గతంలో ఐటీడీఏలో టీచర్ ఉద్యోగంలో పనిచేసి వచ్చి ఉన్నారు. కాబట్టి కేవలం ఐటీడీఏ ఏదో పీఓ ఉద్యోగం లాగానే చూస్తాం, అది పీఓ ఉద్యోగంలాగా ఆలోచించకుండా టీచర్ ఉద్యోగం లాగానే వ్యవహరిస్తూ అసలు ఒక బ్యూరోక్రటిగా నేను అనేటువంటి ధోరణ మర్చిపోయి ఈరోజు ఎవరైతే ఒక రిప్రజెంటేటివ్ వెళ్ళినప్పుడు ఒక ప్రజాప్రతినిధి వెళ్ళినట్టు అగౌరవపరిచినటువంటి మాటలు చూస్తూ ఉన్నప్పుడు చాలా నాకు చిందించింది. నేను చాలా బాధపడి ఉన్నాను. ఎందుకంటే నేను కూడా రెండు మూడు సార్లు దెబ్బలు పోయినప్పుడు అసభ్యంగా మాట్లాడేటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఐటీడీఏ పీఓ ఆయన తప్పకుండా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా గిరిజనుల పట్ల అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టి సంక్షేమం కోసం అని చెప్పి నిరంతరం పాటుపోయేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు. అలాంటి ముఖ్యమంత్రి గారు పంపించినటువంటి మా ఐటీడీఏలో ప్రాజెక్ట్ ఆఫీసర్గా వచ్చినటువంటి రోలంగి గోపాలకృష్ణ గారు ఈరోజు ఆయన చూస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే కేవలం ఏదో భయభాంతులకు గురి చేసేటువంటి విధానం చూస్తూ ఉన్నాం. ఒక సిఆర్టీ పేరు చెప్తే వాళ్ళకి అసభ్యంగా ఉంటుంది. ఒక సిఆర్టీ నా కొడుకుకి డయాలసిస్ పేషెంట్ ఎక్కడో ఒక దగ్గరికి ఇక్కడ దగ్గరలో వేసి పెట్టమని చెప్తే నువ్వు ఉద్యోగం చేస్తే చేయి లేకపోతే చచ్చిపోమని చెప్పినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒక ఆమెకి అయితే అసభ్యంగా మాట్లాడలేనటువంటి అసభ్యమైనటువంటి మాటలు మాట్లాడే పరిస్థితి నేను చూసి ఉన్నాను. కాబట్టి దీనికి తప్పకుండా తీవ్రం ఖండిస్తానని మా ముఖ్యమంత్రి గారు ఆయనకి దృష్టి పెట్టి తప్పకుండా ఆయనకి మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం, కంప్లైంట్ కూడా ఇస్తాం. కానీ తప్పకుండా ఇక్కడ నుంచి మాత్రం తప్పకుండా ఆయనకి వేరే దగ్గర బదిలీ చేయాలని చెప్పేసి మేము అధికారులుగా లేదంటే మేము కూడా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. రెండోది మీకు ఇంకో మాట చెప్తాను, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను రీసెంట్గా వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ సుమిత్ కుమార్ సారు ఈరోజు కలెక్టర్ గారు తలుపు తీర్చి నిరంతరం తలుపు తీసి ప్రజల కోసం అని చెప్పి ప్రజలు ఏ సమస్యని తీసుకొస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి హర్షిస్తూ ఉన్నారు. ఎందుకు హర్షిస్తూ ఉన్నారంటే మా ప్రజలు ఎలాంటి వాళ్ళంటే ఆడేరు ఐటీడీఏలో పనిచేసినటువంటి గొప్ప గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు నేను చూసి ఉన్నాను. ఒక సోమేష్ కుమార్ ప్రజెంట్ తెలంగాణలో పనిచేస్తూ ఉన్నారు, లేదంటే డిఎస్ అప్పారావు, డి గోపాలరావు, లేదంటే ఈరోజు తెలంగాణలో కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి శరత్ పియో గారు, ఎంతోమంది మేధావులను తయారు చేసినటువంటి ఈ మన ఐటీడీ పాడర్ ఐటీడీఏ అలాంటి ఐటీడీఏకి కేవలం ఆయన బంగ్ల కోసం అని చెప్పేసి వేలాది రూపాయలు వెచ్చిస్తున్నాడు. చుట్టుపక్కల గ్రామాల్లో మంచినీళ్ళు లేదు, ఆయన పక్కకే ఉన్నటువంటి స్కూల్స్లో వాటర్ సమస్యలు ఉన్నాయి. అంతేగాని ఆయనకి ఎందుకు విలాసాల కోసం అని చెప్పి అలాగే కొత్త వెహికల్స్ ఉన్నాయి కాబట్టి కాస్ జీప్ కావాలంట ఇంక ఈరోజు. అంటే ఇప్పుడు కాదు సార్, అంటే ఇప్పుడు ఏంటంటే స్వలాభాల కోసం చూసుకునే పనిచేస్తున్నారంట పీఓ 100%గా ఆయన లగ్జరీస్ కోసం లాగా, లేదంటే ఆయనకి ఆయన ఈగో దెబ్బ తినకుండా ఉండడానికి కోసం వాడు ఎంజాయ్మెంట్ కోసమే చేస్తున్నాడు తప్పించి ఏ రకంగా కూడా అనేకమైనటువంటి ఇప్పుడు డీడీ అండ్ ఐటీడీఏ పీఓ అంటే అనేక శాఖలను ప్రతి శాఖను పట్టించుకోవాలి. ఆ టీచర్ ఏం చేస్తున్నాడు, లేకపోతే ఇదేం చేస్తున్నాడు, అగ్రికల్చర్ ఏమవుతుంది, అన్ని రకాలుగా చూసుకోవాలి ఆయన. ఎందుకంటే సుపీరియర్ ఆయన, మెజిస్ట్రేట్ ఏజెన్సీ 11 మండలానికి. అంతేగాని అవన్నీ మర్చిపోయి లేదంటే ఆయన వ్యవహార శైలి మార్చుకోవాలి తప్పకుండా. ఆయన అయితే మాకు అవసరం లేదు, మీకు ఉన్నటువంటి ఇంటెలిజెంట్ రిపోర్ట్ని తీసుకొని అధికారులు కూడా ఆయనకి స్పందించి తక్షణమే ఆయనకు విధి భర్తీ చేయాలని చెప్పేసి మేము మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. నిన్న మీరు ఆరోపిస్తున్నారు కదండి, ఏంటంటే సొంత వెహికల్ ఒకటి కొనుక్కొని నెక్స్ట్ మళ్ళీ అక్కడ ఏంటంటే గోశాల ఒక లోపల ఏర్పాటు చేసుకొని ఉన్నారని చెప్పి అంటున్నారు. అది వాస్తవమే కదా? ఇప్పుడు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఆ బంగ్లాలో ఉన్నారు, ఆయనకి ఆ బంగ్లాలో ఉంటే ఇప్పుడు రెండోది ఆయన పనిచేస్తే మా అయితే 1 ఇయర్ లేదంటే 2 సంవత్సరాలు ఎక్కడైనా పనిచేస్తారు. ఆయన బంగ్లా ఉండి ఉండడానికి సపరేట్గా ఎందుకు గోశాలు పెట్టుకోవటం? వాళ్ళు ఇంట్లో పెట్టుకోవాలి, వాడు పర్సనల్గా పెట్టుకోవాలి. ఆల్రెడీ నాకు తెలిసినటువంటి ఐటీడీఏ పీఓగా పనిచేసినటువంటి హరినారాయణ గారు ఐఏఎస్ ఆఫీసర్, ఆయన తీసుకొచ్చారు 4-వీల్ డ్రైవ్, స్కార్పియోలు 2 తీసుకొచ్చారు. ఆ స్కార్పియోలు వాడవచ్చు కదా, కొత్త స్కార్పియోలే కదా. ఇప్పుడు తారా జీప్ అవసరమా? ఏమన్నా మనం సినిమా షూటింగ్ చేస్తున్నామా? సినిమా షూటింగ్ కాదు కదా, అది సుమారుగా దరిదాపుగా నాకు తెలిసి 18 లక్షలు ఎంతో ఉంటుంది ఆ వెహికల్ అవసరమా ఇప్పుడు? అంటే ఏంటంటే ఇప్పుడు కేవలం ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్న ఐటీడీఏ పీఓ మన్యంలో గిరిజనులకు అందుబాటులో ఉండట్లేదు అనే కదా మీరు ఆరోపిస్తున్నారు. మన్యంలో అందుబాటులో ఉన్నా కూడా వాడు సక్రమంగా వాడి విధి నిర్వహణలో ప్రతి వాడికి వచ్చినటువంటి ఎక్కడ ఏజెన్సీ 11 మండలాల నుంచి వస్తారు, మారుమూల గ్రామాల నుంచి. వాడికి ఒక లెటర్ ఇద్దామనుకుంటే వాడు అసభ్యంగా మాట్లాడితే ఎవరుంటారు ఆయన దగ్గరికి? ఆయన దగ్గర పనిచేసి సబార్డినేట్లు కానీ ఆయన పనిచేసి ఆఫీస్ స్టాఫ్ కానీ అందరూ భయభ్రాంతులకు గురి అవుతూ ఉన్నారు.
ఇప్పుడు దీనిపై ఏమైనా మీరు ఉన్నతాధికారులకు అంటే మీకు ఇప్పుడు ప్రభుత్వం తరపున ఎవరికైనా మీరు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? మేము తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, తప్పకుండా ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తాం. మొన్ననే మీరు చూసాం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడున ఎస్టీ కమిషన్ మెంబర్లు కూడా పిల్లలని అగౌరవపరిచారు. అలాగే స్థానిక ఎంపీపీ గారు కూడా స్టేజ్లో పిల్లలనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే స్టేజ్ని పిలవమని చెప్పడం మా ఉద్దేశం కాదు, కానీ ప్రజాప్రతినిధుల్ని గౌరవించాలి, మేము వాళ్ళని గౌరవించాలి. మేము గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఐఏఎస్ ఆఫీసర్ని మేము దేవుళ్ళ కొలుస్తాం. ఎందుకంటే ఆ రోజు మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఆ రోజు ఐఏఎస్ ఆఫీసరు టి గోపాల్ కాదండి, మన ఏం పేరు సిఎస్ అప్పారావు గారికి ప్రజలందరూ మాకు ఆ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని చెప్పి కత్తులు గొడవలు పట్టుకొని వచ్చి ధర్నాలు చేసేసిన పరిస్థితి మాకు ఆయన కావాలని చెప్పి. ఎందుకు? ప్రజలు ఆయన్ని ప్రేమించారు, ప్రజలు సర్వీస్ చేశారు కాబట్టి మేము అలా కోరుకుంటాం. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు కానీ అంటున్నాం మరి ఐటీడీపీఓ మీ ప్రభుత్వం కానీ ఒకవేళ సరిగ్గా తీసుకోలేదు అంటే మీరు ధర్నాలు ఏమైనా చేస్తారా? ధర్నాలు ఏమి చేయడం ఉండదు, మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఉన్నత అధికారులు తీసుకెళ్ళి, నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి, ఆ ప్రతి వారి దృష్టికి తీసుకెళ్ళి, మా మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఆయన తప్పకుండా ఇక్కడ నుంచి విధుల నుంచి బయటికి ఎక్కడ బదిలీ చేసి కొత్త మంచి ఐఏఎస్ ఆఫీసర్ వేస్తే ప్రజలు సర్వీస్ చేసే వాళ్ళు వేస్తే బాగుంటుందని చెప్పి. ఎందుకంటే మరి ముఖ్యంగా ఆయన మాట తీరు బాగోదు, ప్రతి ఒక్కరిని గుసురుతూ ఉంటారు. చిన్న ఉదాహరణ చెప్తారు, ఉచ్చంపూడి నుంచి ఒక అబ్బాయిలు ఒక ఐదుగురు అబ్బాయిలు వచ్చి మా స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ లేదు, మ్యాథ్స్ టీచర్ లేదు, ఏమని చెప్పితే మీరు నిజంగా చదువుతారా, మీరు అందులో ఇలాంటి వాళ్ళు దేశ ద్రోహులు అవుతారని చెప్పి తిట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ మాకు అవసరం లేదు. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఏంటంటే ఇతను ఆరోపించినట్టు ఏంటంటే మన స్థానిక ఐటీడీఏపీఓ గిరిజనులకు సరిగా పనిచేయట్లేదు, అంటే ఎవరు వెళ్ళా సార్ రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పని అంటున్నారు. అలాగే స్వలాభాలు చూసుకుంటూ సొంతంగా ఇప్పుడు అక్కడ విలాసంగా అక్కడ గోసాలని ఇప్పుడు ఆయన కొత్తగా కొన్న బళ్ళు ఇప్పుడు అవసరమా చెప్పండి? గతంలో చాలామంది ఒక వెహికల్లో తిరిగేవారు, ఇప్పుడు కొత్త బళ్ళు కొని ప్రజాధనం దుర్వినియోగం అవసరమా అని చెప్పని ఆయన అంటున్నారు. మరి ఇంతకీ ఏంటంటే ఇప్పుడు ఆయన సొంత నిధులతో, అంటే ఆయన సొంత డబ్బుతో ఆ వెహికల్ కొనుక్కున్నారా, లేకపోతే ఆయన ఏర్పాటు చేసుకున్న గోసాల సొంత డబ్బులా, లేకపోతే ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే దీనిపై కన్ఫర్మ్గా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే ఇక్కడ గిరిజన ఎస్టీ కమిషన్ సభ్యులైనటువంటి ఇక్కడ ఉన్న మన ఢిల్లీ గారు అయితే కానీ ఇంకొక ఆవిడ అక్కడ మన ఎస్కోట్ ఆవిడ అయితే కానీ వారికి కనీసం ఆయనకైనా కాదు ఎంపీపీ గారు కూడా మొన్న జరిగిన ఆదివాసీ దినోత్సవం రోజు పిలవలేదని చెప్పని అంటున్నారు. అంటే మేమంటే యాక్చువల్గా గిరిజనులు అంటే చులకనా చూపనగా చూస్తున్నారనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని మరి వాళ్ళు ఆరోపించారు. మరి రోనంగి గోపాలకృష్ణ గారు ఇలాగే వ్యవహరిస్తారా, లేకపోతే గిరిజనులకు అందుబాటులో ఉండి సేవ చేస్తారా ఏంటనేది మనకు తెలియాల్సి ఉంది.